సో వీళ్ళు కూడా సరే రెండు వారాలు కాదే ఒక వారం రోజులు నువ్వు ఆడుకో తర్వాత మన చిన్న సినిమా మధ్యలో వేసుకోండి అని చెప్పి ఇది ఉండాలి. సో ఇది గవర్నమెంట్ని కన్విన్స్ చేయటం మనం కన్విన్స్ అవ్వటం చేయాలి. సో దానికి పర్ఫెక్ట్ మీటింగులు కావాలి. ప్రాబ్లం ఏంటంటే మనం కూర్చుని మీటింగులు పెడతాంటే వాళ్ళు వీళ్ళు అరుచుకోవటంతో ఉంటుంది. బట్ రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది, బాగా ఇంట్రెస్టింగ్గా జరిగింది. సో ప్రాబ్లీ అటువంటి మంచి చిరంజీవి గారు కాదు ఛాంబర్లో ఛాంబర్ అండి సార్. చిరంజీవి గారు అంటే గుర్తొచ్చింది. యాక్చువల్ చిరంజీవి గారు వెళ్ళారు కదా సార్, మొన్న కొంతమంది వెళ్ళారు, ఆర్ నారాయణమూర్తి గారు వీళ్ళందరూ వెళ్ళారు. సరే చిన్న సినిమా తరఫున ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడారు, అలాగే ఆలీ గారు పోసాని గారు వీళ్ళందరూ ఉన్నారు. సో ఇలాంటి సమావేశానికి ఛాంబర్ ఈజ్ ద సుప్రీం బాడీ అందరూ అనేది అది. సో ఛాంబర్ తరఫున ఆహ్వానం వాళ్ళు పంపలేదా, లేకపోతే వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడంలో కొంత సమన్వయ లోపం ఏమైనా జరిగిందంటారా? ఛాంబర్కి ఆహ్వానం పంపలేవాళ్ళు, ఛాంబర్ తరఫున ఎవరైనా వెళ్ళుంటే బాగుండేది కదా, ప్రతినిధులుగా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వీళ్ళుంటే బాగుండేది. సో ఇంకా ప్రాపర్గా వాళ్ళకి రియలిస్టిక్గా ప్రాబ్లమ్స్ చెప్పే అవకాశం ఉండేది కదండి. సో వీళ్ళు కోఆర్డినేషన్లో లోపం అంటారా అండి? కోఆర్డినేషన్ లోపం కాదు, కోఆర్డినేషన్ లోపం కాదు. కోఆర్డినేషన్ ఇప్పుడు నన్ను రమ్మన్నారండి, నన్ను రమ్మన్నారు. నా ముగ్గురిని ఎవరన్నా తీసుకురమ్మంటే నా ఇష్టం వచ్చిన ముగ్గురిని తీసుకెళ్తాను నేను. నువ్వు ఛాంబర్ని కావాలి. ఇప్పుడు ఛాంబర్ అనేది ఛాంబర్ బాడీ కదా, బాడీకి ఇప్పుడు చిరంజీవి గారు నువ్వు ఛాంబర్ని తీసుకురా అని అనలేరు. ఛాంబర్కి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వ ఆహ్వానం పంపాలి. సో చిరంజీవి గారు అనేసరికి ఆయన తెలిసిన వాళ్ళని ఆయన తీసుకెళ్ళి, తెలిసిన వాళ్ళని కాదు ఇంపార్టెంట్ వాళ్ళని తీసుకెళ్ళారు ఆయన తీసుకెళ్తారు, ఎవరిని ఆన్లైన్లో తీసుకెళ్ళలేదు కదా. సో అట్లా వాళ్ళు డైరెక్ట్గా ఛాంబర్ కావాలి. ఇప్పుడు తర్వాత నారాయణమూర్తి గారిని వాళ్ళని గవర్నమెంట్ పిలిచింది, దానికి బదులు ఛాంబర్ని పిలిచి ఉండొచ్చుగా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ని పిలిచి ఉండొచ్చుగా. సో నారాయణమూర్తి గారిని పిలవడం తప్పని నేను అంటలా. సో అలీ గారిని పిలిచారు, నారాయణ పోసాని గారిని పిలిచారు, ఇంకొక మహి అనే ఒక డైరెక్టర్ని పిలిచారు. మరి వాళ్ళని పిలిచినప్పుడు వైఎస్ గారిది చేశాడు కదా, మరి వాళ్ళని పిలిచినప్పుడు ఛాంబర్ని పిలవటానికి ఏంటి కష్టం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ని పిలవటానికి ఏంటి కష్టం. సో తప్పులు ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి, దాని గురించి మనం పెద్ద చర్చించుకుంటే అనవసరం. దానివల్ల యాక్చువల్గా మీటింగ్ వల్ల వచ్చే లాభం ఏంటనేది నాకు తెలియదు కాబట్టి ఎవరిని పిలిచినా వేస్ట్ అయిన నా పాయింట్. అంటే ఎలాంటి లాభం లేదు సార్? లేదు, ఆల్రెడీ ఛాంబర్ వాళ్ళు బెజవాడలో ఉన్న ఛాంబర్ ఆఫీసు మినిస్టర్ గారితో కాంటాక్ట్లో ఉన్నారు, మినిస్టర్ గారు ఫేవరబుల్గా చేస్తామన్నారు. జరుగుతుంది, అన్నీ జరుగుతాయంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, లేకపోతే మనం చేసిన తొందరపాటు వల్ల కొన్ని లేట్ అయినాయి, లేకపోతే ఎప్పుడో పోయిన సంవత్సరం సెప్టెంబర్లో వచ్చేది జీవో అది, అది అప్పటి నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు మనం చేసుకున్న కొన్ని. సో చిరంజీవి గారు వెళ్ళి అంటే దాని మీద బయట కామెంట్స్ అయితే కొన్ని వినిపించాయి సార్, అది ఒక్కసారి. అంటే యాక్చువల్ చిరంజీవి గారు సరే చిన్న సినిమాల కోసం అందరూ బాగుండాలనుకున్న వ్యక్తి, అందరిని కలుపుకొని పోయే వ్యక్తి, సాఫ్ట్ గోయింగ్ పర్సన్, ఆయన అందరితో చాలా గౌరవంగా మాట్లాడతారు. సో అక్కడ రిప్రజెంటేషన్ విషయంలో టోటల్ పరిశ్రమ కోసం మాట్లాడి ఉండొచ్చు ఆయన, అంటే మాట్లాడి ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు వాళ్ళు అంటే మీరు ఇందాకలా అన్నట్టు సినిమాలకి రిలీజ్గా పెద్ద సినిమాలు రిలీజ్గా ఉన్న వాళ్ళు వెళ్ళారండి చాలామంది. ఇప్పుడు రాజమౌళి గారు, కొరటాల శివ గారు, ఇంకోరు ఈ కైండ్ ఆఫ్. సో అదంతా ఒక పెద్ద సినిమా వాళ్ళు వాళ్ళ రేట్లు పెంచుకునే దానికోసం వెళ్ళినట్టే ఉంది అని చాలా కామెంట్స్ వినిపించాయండి. అంటే యాక్చువల్గా టోటల్గా వాళ్ళ చిత్ర పరిశ్రమని రిప్రజెంట్ చేస్తూ అయితే వెళ్ళలేదు, అన్ని సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళలేదు అని. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? డెఫినెట్గా అవ్వలేదు, 100%. ఎందుకంటే వాళ్ళ టికెట్లు ఇష్యూ ఒకటే కాదు, అక్కడ మనం 16 ఇష్యూస్ ఆల్రెడీ ఛాంబర్ సబ్మిట్ చేసింది. సో వీళ్ళు వెళ్ళిన వాళ్ళు మాట్లాడితే ఐదు అన్నింటిని గురించి మాట్లాడొస్తే బాగుండేది. వీళ్ళు ఒక టికెట్ ఇష్యూ మాట్లాడి అన్ని సాల్వ్ అయిపోయినాయి బయటకు వచ్చి చెప్పారు, అది ఒకటి కొంచెం బాధాకరమైన విషయం. అది వెళ్ళటం తప్పులేదు, ఎందుకంటే ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు అవకాశం లేదండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తానికి, మీకు అవకాశం వచ్చింది, మీరు యు ఆర్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఎవ్రీథింగ్. చేస్తే నువ్వు దేవుడు అవుతావు కదా, నీ సొంత పని మాట్లాడుకుని రావడం. ఇప్పుడు చిరంజీవి గారికి సొంత పని ఏం లేదు, ఆయనకు వచ్చేది లేదు పోయేది లేదు, ఏం చేసినా ఆయన మీడియేషన్ చేశారు వీళ్ళందరూ తీసుకెళ్దామని, అంతే తప్ప పాపం ఆయన ఏం చేయలే. బట్ అనవసరంగా ఆయన బ్లేమ్ అయ్యాడు. ఇప్పుడు అది వినాయక చవితి రోజు నీలాపనిందో అన్నమాట సార్. అలాగే యాక్చువల్గా ఆ మీటింగ్లో సీఎం గారు చాలా సానుకూలంగా స్పందించారని విన్నాం మనం బయట. నిజంగా అది జరిగితే చాలా, అంటే అనుకున్నవని జరిగితే చాలా బాగుంటుంది, ఇండస్ట్రీ ఒక ఇంకా ప్రాపర్గా ఒక మంచి డ్రైవ్లోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన వైజాగ్ రండి, మీకు రాయితీలు ఇస్తాం, స్టూడియోలు కట్టుకోవడానికి ఇల్లులు ఇస్తాం, అంటే స్థలాలు ఇస్తాం, అలాగే మీ కార్మికులకి ఇల్లు ఇస్తాం, ఇలాంటివన్నీ మీరు రండి అన్నారు. అంటే అది విన్నప్పుడు మన వాళ్ళు కూడా ఓకే అన్నారు, అంటే అక్కడ ఓకే అన్నట్టు ఉన్నారు కదా సార్?
వస్తామండి దాని మీద ఒక ఉద్యోగానికి మేము రామంటారా అదే సార్ ముఖ్యమంత్రి గారు మేమంతా చేస్తామండి రండి అండి మేము రామండి నో మేము హైదరాబాద్ ఓకే అన్నారు కదా ఓకే అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఏమైనా కార్యాచరణ ఏమైనా జరిగిందా ఏముంటుంది కార్యాచరణ ఏముంటుంది అంటే ఏ విధంగా వెళ్తే బాగుంటుంది కార్యాచరణ అంటే గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ మేము ఇది చేస్తున్నాము లేకపోతే ఏం చెయ్యాలో దానికి మీరు ఎక్కడి నుంచి మీరు ఎవరైనా రిప్రజెంటేషన్ పంపిస్తారా ఛాంబర్ని చూసి మీరు ఏం చేస్తే ఇప్పుడు హైదరాబాద్లో మీరు డెవలప్ చేశారు సో మేము ఆంధ్రాలో డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని మనలాంటి వాళ్ళు మన అంటే ఛాంబర్ లాంటి వాళ్ళని ఎవరైనా అడిగితే లేదంటే వాళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కమిటీ చేసుకుని వాళ్ళతో చేసి దాన్ని చేస్తే అప్పుడు జరుగుతుంది కానీ ఊరికి వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్తారు వెళ్తారు ఓకే అలా కదా సార్ అంటే ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం అంటూ ఉంటారు కదండి పెద్దలు సో వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకుని వచ్చారు సో ఇది ప్రపోజల్ ఏది ఇస్తాం నోటి మాటలు ప్రపోజల్ కాదు సీఎం గారు స్వయంగా చెప్పారు కదా స్వయంగా చాలా చెప్తారు సీఎంలు సీఎంలు చెప్పినా జరిగిపోతాయే అండి చెప్పింది కాదు ఆన్ పేపర్ ఏముంది ఆన్ పేపర్ ఏముంది ఏం జరుగుతుంది ఆ జరిగేదానికి అప్పుడు మన సహాయం ఏంటి ఓకే సరే ఇప్పుడు ఆయన చెప్పారు సార్ చిరంజీవి గారికి ఒక 20 ఎకరాలు మహేష్ బాబు గారికి ఒక 20 ఎకరాలు ప్రభాస్ గారికి ఒక 20 ఎకరాలు ఏమనండి రాజమౌళి గారికి ఒక 20 ఎకరాలు మనకేం అబ్జెక్షన్ లేదు శాంక్షన్ చేసేయమనండి రేపు పొద్దున అది కాదు కదా ఇప్పుడు సో ఇప్పుడు ఇండస్ట్రీ కంటే ఇండస్ట్రీ నుంచి తీసుకుంటారా ఎవరిని అడుగుతున్నారు ఏం అడుగుతున్నారు ఏం చేయబోతున్నారు వాళ్ళు ఏం చేస్తారు మనం ఏం చేయాలి ఎట్లా చేస్తే అవుతుంది ఇవాళ ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంది ఇండస్ట్రీ సడన్గా ఓవర్ నైట్ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళమంటే ఏదైనా తట్టపుట్ట సర్దుకి వెళ్ళేంత కాదు హైదరాబాద్ మెడ్రాస్ నుంచి ఇక్కడికి తీసుకొస్తానికి అష్ట కష్టాలు పడితే ఇంకా పూర్తిగా అవ్వాల ఇంకా మ్యూజిక్ ఇంకా మెడ్రాస్లో జరుగుతుంది ఇప్పటికి కూడా సో ఈ పరిస్థితిలో ఇది ఉంటే దేశం ఉంటే ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోవటం అంత ఈజీయా సో దానికి ఏం కావాలి ఏం చేస్తే అవుతుంది ఆల్రెడీ మన 30% జరుగుతుంది ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే 50-60% వెళ్తుంది అక్కడికి అది ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి సో వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళకి జిఎస్టీ రాదు అక్కడికి ఎందుకు ఆ జిఎస్టీ తెప్పించుకోమనండి ముందు ఇప్పుడు రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల్లో మనకు ఆ 9% జిఎస్టీ తెలంగాణ గవర్నమెంట్కి వస్తుంది వాళ్ళకి రాదు మన ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడే నాదుళ్ళేడు అక్కడ సార్ ఇలాంటివన్నీ మీలాంటి పెద్దలు రిప్రజెంట్ చేయొచ్చు కదా సార్ నాకేం పట్టిందండి నాకు కాదు ఎవరికైనా ఏం పట్టింది దిస్ నాట్ అవర్ బిజినెస్ దట్ ఈస్ దేర్ బిజినెస్ ఇప్పుడు ఊరికి ప్రెస్లో టీవీల్లోకి వచ్చి చెప్పడం కాదు వాళ్ళు దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఈస్ దేర్ బిజినెస్ చెప్పకుండా ఉంటారని కాదు తెలుసు వాళ్ళందరికీ తెలుసు తెలిసినా దాని గురించి మాట్లాడరు తెలుసు కూడా మాట్లాడరంటారా మరి తెలియకుండా ఉంటుంది తెలియకుండా ఎట్ట గవర్నమెంట్ నడిపిస్తారు సో మంత్రి ఎమ్మెల్యే అయిన వాళ్ళు మనకు అనిపిస్తుంది వాళ్ళకి ఏం తెలియదు పిచ్చోడు వీళ్ళు అనుకుంటాం కానీ ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు చాలా తెలివిగల వాళ్ళు వాళ్ళు ఒక రేంజ్ లేకపోతే ఎమ్మెల్యే దాకా రాలేరు వాళ్ళు సో దే నో ఎవ్రీథింగ్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం కానీ మనం నచ్చక వాళ్ళని పిచ్చోళ్ళకి ఇచ్చోళ్ళు అంటామేమో కానీ ఎవ్రీబడీస్ ఇంటెలిజెంట్ అందరూ కెపాసిటీ ఉన్నవాళ్ళు సార్ ఒక ఔత్సాహికుడిగా నాకేమనిపిస్తుంది అంటే ఒక చిన్న అంటే ఒక ఇండస్ట్రీలో ఉండే వ్యక్తిగా సరే గవర్నమెంటు జగన్ గారు ఇట్లా ఒక ప్రపోజల్ పెట్టారు మన పెద్దలు చిరంజీవి గారు వాళ్ళందరూ సరే అండి మేము దాని మీద ఆలోచిస్తాము అని అన్నారు సరే ఇప్పుడు చిరంజీవి గారు ఛాంబర్ అంటే కోఆర్డినేషన్ చేసుకుని ఒక చిన్న సలహా సార్ అంటే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది లేదని కాదు చిన్న ఐడియా ఛాంబర్ కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కాదండి నా ఉద్దేశం నేను అనుకునేది హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీ అక్కడికి వెళ్తుంది అని నేనైతే అనుకోను మీరేమని అనుకుంటున్నారు సార్ లేదు కదా సార్ ఓ ప్యారలల్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవ్వడానికి అంతేనండి ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ నాకు అర్థమైంది నేనేమంటాను చిరంజీవి గారు యూనివర్సల్ మనిషి చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి జగన్ గారు చెప్పారు కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్దాము దేనికి మీరు అన్నమా రూట్ మ్యాప్ ఏంటి అని అన్నారంటే అంటే ఇక్కడ తెలంగాణ నుంచి తీసుకెళ్తావా అని కేసీఆర్ గారు అడగరా కేసీఆర్ గారు కూడా ఆయనకి ఫ్రెండేగా ఇక్కడ ఈయనకి శత్రుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకి అన్నుందా సో ఇట్ ఈస్ నాట్ హిస్ బిజినెస్ చిరంజీవి గారి బిజినెస్ కాదు అది చిరంజీవి గారు ఎంతవరకు చేయగలరంటే ఆయన సినిమాలు ఏమన్నా ఉంటే కొన్ని రోజులు 4 రోజులు 10 రోజులు షూటింగ్ ఆంధ్రాలో కూడా పెట్టుకుందామని చేసుకో హెల్ప్ చేయగలరు అటువంటిది ఆయన చేయగలరు తప్ప లేదా ఆ సబ్జెక్టులో అక్కడ లొకేషన్ వచ్చేటట్టు అన్న చూసుకుని చేయగలరు ఆల్రెడీ ఆయన చాలా సినిమాలు అక్కడ ఆంధ్రాలో చేశారు కదా సో అట్లా చేయగలరు తప్ప చిరంజీవి గారిని మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తే ఇక్కడ వీళ్ళతో శత్రుత్వం కదా ఇప్పుడు ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ప్రొడ్యూసర్లు సినిమా తీస్తే ఈ ఆర్టిస్టులది ఏమంది ఎప్పుడైనా వెళ్తారు ఆర్టిస్టులు వాళ్ళ శత్రుత్వం ఎందుకు తీసుకు శత్రుత్వమే కదా తెలంగాణలో నుంచి మేము వెళ్ళిపోతాం అంటే తెలియకుండా ఫ్రెండ్షిప్ పోతుంది కదా ఎందుకు పోగొట్టుకుంటారు వాళ్ళు అది తప్పు అసలు వాళ్ళు సీఎం గారు వాళ్ళతో చెప్పటమే తప్పు
దాని ఛాంబర్ని పిలిచి చెప్పాలి, దానికి వేరే కమిటీతో మాట్లాడాలి. ఆర్టిస్టులు పాపం స్కేప్ గోట్లు చేయటం అది. అంటే చిరంజీవి గారు ఆల్మోస్ట్ అంటే మధ్యలో ఇటు అటు ఇబ్బంది పడుతున్నారని. ఇబ్బంది పడతారు కదా, పడతారు అది స్కేప్గోట్ అన్నారు కదా, ఆ పదం నేను ఉపయోగించలేను. పెద్ద ఇబ్బంది పడతారు కదా, డెఫినెట్గా పడతారు. ఏం చెప్తారు, వచ్చి ఇక్కడ నుంచి రెండు వచ్చేయండి వెళ్ళిపోదాం మనం అక్కడికి వెళ్దాం అంటారా? వెళ్తే ఆయనకి ఏమొస్తుంది, వాళ్ళు ఆయనకి ఏమైనా లేదా? వీళ్ళు ఇచ్చే 10 ఎకరాలు స్టూడియో కడితే ఏమైనా వస్తుందా? ఆయనకన్నా ఆస్తులు వస్తాయా? స్టూడియోలు ఏమన్నా నడుస్తాయో తెలియదా మనకి? ఎందుకు ఆయనకి అవసరమా? అనవసరం కదా. సో ఈ విధంగా అయితే అంటే వాళ్ళ వైపు నుంచి ఇంకా రావాల్సింది ఉంది. వాళ్ళ దగ్గర నుంచి రావాలి, వాళ్ళ దగ్గర నుంచి సరిగ్గా వస్తే అవుతుంది. సార్ మొన్ననే పేర్నాని గారు అదే ఈ ఆర్ఆర్ఆర్ కోసం చెప్తూ టికెట్లు పెంచుకునే విషయం మీద ఆలోచించాం, ఇలా పెంచుకోవచ్చు, ఇది జియో చేస్తున్నాం అని అంటూ కూడా 20% ఈసారి నుంచి కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయాలి అని అన్నారు. అంటే అన్ని సినిమాలు సార్, ప్రతి సినిమానా లేకపోతే చిన్న సినిమాలనా లేకపోతే ఆ సినిమా వచ్చేది రేటు పెంచుకునే సినిమాలు అంటే ఈ రేటు పెంచుకోవడానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళైతే 20% ఇక్కడ చూపించాలి, కంపల్సరీగా తీయాలి, అక్కడ చూపించాలి. దానికి ఆధారాలు కూడా ఇక పలాని దగ్గర తీసామండి ఇట్లాగని. సార్ ఇప్పుడు అక్కడ లొకేషన్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఉంది సార్, నడుస్తుందండి? ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత నడుస్తుంది. దాని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లొకేషన్ తీసుకోవాలంటే అక్కడ ఎఫ్డిసి విజయవాడలో ఉంది కదా సార్, వాళ్ళకి వెళ్ళి పెట్టుకోవాలి కదండి. మనం మళ్ళీ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ ఛాంబర్ రిజిస్ట్రేషన్ పెద్ద డబ్బులు ఏం కాదు సార్, ఛాంబర్లో నేను బ్యానర్ చేయించుకున్నా నేను చేసుకుంటానంటే కుదరదు కదండి. అక్కడ కూడా చేయించుకోవాలి, అక్కడ కూడా చేయించుకొని ఇగోండి మేము పలానా పలానా లొకేషన్లో మేము ఈ విధంగా చేసుకోదలిచాం, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి, ఇంతే కదండి ప్రాసెస్. సార్ మీరు ఒక సీనియర్గా ఒక 40 ఏళ్ళు సార్ ఆల్మోస్ట్, మీరు అంటే మీ ముందు తరం నుంచి అయితే ఇంకా అది 70 80 ఏళ్ళు అది. సో 40 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీని మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు చాలా వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికీ ఫిల్మ్ మేకింగ్లో కానీ ఎథికల్ వాల్యూస్లో కానీ లేకపోతే ఆ స్పీడ్నెస్లో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయని అనుకుంటున్నారు సినిమా పరంగా? స్పీడ్ తగ్గిపోయింది. స్పీడ్ తగ్గిందండి? స్పీడ్ అసలు తగ్గిపోయింది, టోటల్గా తగ్గిపోయింది స్పీడ్. ఎథికల్ వాల్యూస్ పోయినాయి, ఎథికల్ వాల్యూస్ లేవు, కమర్షియల్ వాల్యూస్ పెరిగినాయి, కమర్షియల్ వాల్యూస్ పెరిగినాయి. ఒక రకమైన బాండేజ్ లేదు అసలు ఎవరికి ఒకళ్ళకి. అంటే మనం సినిమా తీస్తుంటే సినిమాలో మన సినిమాలలో పనిచేస్తున్న వాళ్ళందరూ మన ఆల్మోస్ట్ ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఎంత పెద్ద సినిమా చేసినా కానీ ఎవరికి ఏం లేదు అట్లా. కమర్షియల్ అంటే సమాజంతో మార్పుతో బట్టి మారిపోయారు అంతే. మనం వీళ్ళు మారారు వాళ్ళు మారారు దీనికోసం సినిమా ఇండస్ట్రీ చెడిపోయిందని అంటాం తప్పది, బట్ జనరల్ సొసైటీ మారింది, వీళ్ళు కూడా మారారు. సార్ ఆర్జీవి గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీ దిక్సూచిగా భావిస్తూ ఉంటారు, అంటే ఒక గేమ్ చేంజర్ ఆయన, ఒక స్క్రీన్ ప్లే పరంగా సౌండింగ్ పరంగా ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లో చాలా గొప్పగా ఆయన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అంటూ ఉంటారు కదండి నేను ఆయన భక్తుడిని అని, ఏదో ఒక దాంట్లో విన్నాను, నిజమే అండి? అంటే మీరు నిజంగా భక్తుడిని అని అంటున్నారా లేకపోతే మీడియా ముఖంగా ఏదో అంటే? తప్పనిసరిగా భక్తుడు అంటే రెస్పెక్ట్ ఇవ్వం, భక్తుడు భక్తుడు కాదు కానీ డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇవ్వం. ఎందుకంటే ఆయన మన తెలుగు సినిమాకి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి, శివతో ఒక గౌరవం మార్చాడు ఆయన. ఆయన శివాని కాదు, తర్వాత క్షణ క్షణం కానీ తర్వాత సినిమాలు, తర్వాత బాంబే వెళ్ళినాక చేసిన సినిమాలు రంగీలాలు గంగీలాలు కానీ అద్భుతమైన సినిమాలు చేశాడు ఆయన. సో టెక్నిక్ తెలుగు వాళ్ళకి మనకు తెలియని టెక్నిక్, కొత్త టెక్నిక్ చూపించాడు, కొత్త టెక్నిక్ అంటే కొత్త ప్రజెంటేషన్ చూపించాడు. ఒక ఒరవడే మార్చాడు తెలుగు సినిమా, తెలుగు సినిమా చరిత్రకు ఒరవడి మార్చిన ఆయన. సో ఐ రెస్పెక్ట్ హిమ్, నేను ఒక టెక్నీషియన్గా కానీ ఒక మనిషిగా కానీ ఐ రెస్పెక్ట్ హిమ్. మీరు ఇంత రెస్పెక్ట్ చేసే, మీరు ఒకరోజు ఏదో ఆ మధ్య ఇప్పుడు అన్నట్టున్నారు డిజిటలైజ్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ చెడిపోయింది, దీన్ని చెడగొట్టింది ఆర్జీవీ అని. నిజమేనా సార్? ఏ విధంగా చెడగొట్టారంటున్నారు? అంటే చెడగొడతాం కాదు, ఆర్జీవీ ఆర్జీవీ ఇస్ నాట్ ఎ స్మాల్ నేమ్. అవునండి, రామ్ గోపాల్ బ్రాండ్, బ్రాండ్ అది. ఆయన ఆయన రెమ్యునరేషన్ ఎంత ఎవరికి తెలీదు. అటువంటి మనిషి 200,000 సినిమా అయిపోతుందని ఆయన చెప్తే నిజమని నమ్మేసే వాళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు. నేను ఏదో సినిమా 200,000 తీసి ఎట్ట తీస్తాడు 200,000 సినిమా? ఈయన రెమ్యునరేషన్ ఎవడిస్తాడు? ఈయన కారు పెట్రోల్ ఎవడిస్తాడు? ఇవన్నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లోకి రావాలి కదా. అవన్నీ లేకుండా ఒక కెమెరా పెట్టి మన వెనకాల ఇటు తిరిగి 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 వచ్చేసి మొత్తం అయిపోయిన సినిమా పొమ్మండిని చూపించి, సో ఒక టెక్నాలజీని మనకు చెప్పడంలో ఆయన గ్రేట్ చెప్పి చూపించాడు ఈ టెక్నాలజీ ఇట్ట వాడాలి అని చెప్పి. అది ఇది దాన్ని ఏమంటారంటే
ప్రోమో ప్రోమో కాకుండా ఏదో చెప్తారు కదా, చూపిస్తానికి చేస్తారు కదా, డెమో అండి, డెమో డెమో డెమో. నేను డెమో చేస్తున్నాను, 2 లక్షలు పెట్టి డెమో చేశానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఆయన సినిమా 2 లక్షల్లో తీశానంటే నాకు నచ్చలేదు అది. సో అది మిస్లీడింగ్ సో 2 లక్షల సినిమా అని చెప్పి ప్రతివాడు మొదలెట్టేశాడు ఇప్పుడు. నిజం సార్, ఎందుకంటే నేను ఆయన నేను డెమో చేశానయ్యా, ఇప్పుడు నేను అకేలా వచ్చిన కొత్తలో అకేలాని ఎట్లా యూజ్ చేయాలో డెమో ఇచ్చాను. సో అది డెమో చూసి సినిమా 1 లక్ష రూపాయలు తీశాడు అనుకుని మనం చేస్తామా కాదా? సో అది తప్పు అది. సో హీఈస్ మేకింగ్ డెమోస్. డెమో డెమో లాగా ఉండాలి, డెమో అని చెప్పాలి, ఆయన సినిమా అని చెప్తున్నాడు. కానీ ఆయన ఐస్ క్రీమ్ సినిమాని అది డెమో. నేను 2,50,000 52,600 రూపాయల్లో తీశానని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను సార్.